మరి అమ్మకు తల్లి ఉంది, తల్లి తండ్రి లేకుండా బిడ్డ పుట్టడం. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముకి తల్లి లేదు, తండ్రి లేడు. మీరు బాగా వినాలి, తల్లి తండ్రులు లేకుండా పుట్టినవాడు ఎవరంటే ఆదాము. ఆదాము ఎలా పుట్టాడంటే భూగర్భములో నుంచి మానవ శరీరానికి కావలసిన మట్టిని తీసాడు దేవుడు. భూగర్భంలో నుంచి భూమి లోపల ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి అగ్నిగుండంలోకి దేవుని హస్తం అక్కడికి వెళ్ళి మానవ శరీరానికి కావలసిన మట్టిని అక్కడి నుండి తీసి మానవ శరీరాన్ని నిర్మాణం చేసిన తర్వాత నేల మట్టితో నరుని నిర్మాణం చేసిన తర్వాత తన నాసికా రంధ్రములలో దేవుడు జీవాయువును ఓదగా నరుడు జీవాత్మయను అన్నాడండి. అంటే మొదటి మనుష్యుడు మట్టితో నిర్మాణం చేయబడ్డాడు. మట్టితో నిర్మాణం చేయబడిన తర్వాత ఆ మట్టి యొక్క బొమ్మ కదలాలి అంటే అందులో ఖచ్చితంగా ఆత్మ అనేది ప్రవేశపెట్టాలి కదా. మొదటి మనుష్యుడు మట్టితో తయారు చేయబడిన తర్వాత ఆత్మ ఎప్పుడైతే ప్రవేశపెట్టాడో, ప్రవేశపెట్టిన తర్వాత ఆ మనిషి పైకి లేచి కూర్చున్నాడు. నుంచున్న తర్వాత ఆ మనిషి కదలడం మొదలెట్టాడు, పరిగెత్తడం మొదలెట్టాడు. ఆ మనిషి జీవవాయువు ఊదిన తర్వాత ఆ అతడు మనిషి అయ్యాడు. అది మొదటి మనుషుడి పుట్టుక. ఇక రెండో మనుషుడు ఎలా పుట్టాడు? ఎలాగా? అతనికి భార్య కావాలి. అతనికి భార్య ఎందుకు కావాలి అంటే, అతని భార్య ఎందుకు కావాలి అంటే, ఆ స్త్రీ గర్భములో నుంచి మనుషులు పుట్టాలి. స్త్రీ గర్భమే మానవ ఆకారాన్ని చేయడానికి ఒక కర్మాగారముగా, భూగర్భంలో ఎలాగైతే దేవుడు మానవాకారాన్ని చేశాడో తల్లి గర్భంలో కూడా మానవాకారాన్ని చేయాలి. ఆశ్చర్యపోతారు, అద్భుతమైన మాటలు చెప్తాను మీకు. ఇది వచ్చాం పిల్లలు కన్నారు కానీ ఆ పిల్లలు కన్న తర్వాత అసలు గర్భములో ఆ పిల్లవాడు ఎప్పుడు బయలుదేరారో కూడా మీకు తెలియదండి. నిజంగానే అద్భుతం. ఇక రెండో మనుష్యుడైనటువంటి అవ్వమ్మ అదే ఆదాములో నుంచి ప్రక్కటెముకను విరిచి మాంసం ముద్దను పూర్చి ఆమెను కూడా నిర్మాణం చేసిన తర్వాత స్త్రీ నిర్మాణం వెనకాతల రహస్యం ఏంటి అంటే, ఆ స్త్రీ నిర్మాణం వెనకాతల ఆ స్త్రీ గర్భములో మరొక శిశువు జన్మించాలి. అర్థమైందా? తల్లి భూగర్భం ఎంత పవిత్రమైనదో, భూగర్భం ఎంత ముఖ్యమైనదో, తల్లి గర్భం కూడా అంతే పవిత్రమైనది అన్నాడండి. అందుకనే స్త్రీని పోలుస్తూ మాట్లాడుతూ అంటారు, భూకి ఎంతైతే సాత్వికం ఉందో, ఎంత ఓర్పు ఉందో భూమికి, స్త్రీకి కూడా అంత ఓర్పు ఉండాలట. తెలుసా? ఉందా నిజంగానే? భూమికి ఉన్నంత ఓర్పు స్త్రీకి ఉందా? చెప్పాలి. భూమికి ఉన్నంత ఓర్పు తల్లికి లేదండి. ఈరోజు భూమికి ఉన్నంత ఓర్పు లేదు. ఇక మొదటి మనుషుడైన ఆదామును చేశాడు, ఆదాము తర్వాత అవ్వమ్మను చేశాడు. అవ్వమ్మను చేసిన తర్వాత వీళ్ళిద్దరు దాంపత్య జీవితం ద్వారా, వీళ్ళిద్దరు దాంపత్య జీవితం ద్వారా, వాళ్ళిద్దరు ఏక శరీరం అయిన తర్వాత, వాళ్ళిరువురు ఏక శరీరం అయిన తర్వాత తండ్రిలో నుంచి తల్లిలోకి ప్రవేశించి, ఆ ప్రవేశించిన తర్వాత ఆమె గర్భములో ఒక నిర్మాణం చెయ్యాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా వినాలి, గర్భంలో నిర్మాణం చెయ్యాలి. దేవుడు స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా ఆ బంధాన్ని ఇచ్చాడు. ఆ బంధాన్ని ఇచ్చిన తర్వాత పురుషుడు లేకపోయినా స్త్రీ లేకపోయినా పిల్లలు పుట్టరక. స్త్రీ పురుషులు ఇద్దరు ఎవరు లేకపోయినా సరే పిల్లలు అనే వాళ్ళు పుట్టరు. ఇది అసాధ్యము కదా, ఇది అసాధ్యము. ఇక ఈ వైద్య శాస్త్రము మరింత పురోగతి చెందిన తర్వాత కొంతమందికి జంటలకి పిల్లలు పుట్టరు.
కొంతమందికి వివాహమైనా సరే చాలా కాలానికి పిల్లలు పుట్టరు. వాళ్ళు ఇరువురు కూడా పిల్లలు పుట్టకపోతే ఇక శాస్త్రం ఏం చెప్తుందంటే ఐవిఎఫ్ అనేటువంటి ఒక సూత్రాన్ని కనుగొని ఐవిఎఫ్ ద్వారా అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లలకు అనేటువంటి అవకాశాన్ని ఇచ్చింది. భార్యాభర్తలు ఇద్దరు కూడా డాక్టర్ను సంప్రదించిన తర్వాత డాక్టర్ బాగా పరీక్షిస్తాడు. పరీక్ష ఇచ్చిన తర్వాత లోపం అనేది భార్యలో ఉందా భర్తలో ఉందా, భర్తలో ఉన్నా భార్యలో ఉన్నా సరిదిద్దకలేకపోతే మాత్రం అక్కడ ఐవిఎఫ్ పద్ధతిని ప్రయోగించి పిల్లలు పుట్టేటట్లుగా వాళ్ళు ఈరోజు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ శాతం వాళ్ళు వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి పరిచారు. మీరు బాగా వినాలి. ఇప్పుడు లోపం ఆడమనుషులో ఉందనుకోండి, సపోజ్ లోపం ఆడమనుషులో ఉందనుకో, పురుషుని ద్వారా తీసుకోవలసింది తీసుకుని ఒక చూపులో ఉంచి మరొక స్త్రీ అద్దె గర్భాన్ని తీసుకుని పురుషుల్లో నుంచి తీసుకున్నటువంటి ఆ కణాలను ఆ అద్దె గర్భంలోకి ప్రవేశపెట్టినప్పుడు ఇతనికి ఆమె బిడ్డ కన్ను ఇవ్వడం అనేది ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి సందర్భాలు. ఎందుకు ఈ పురుషుడు ఎవరో ఆ స్త్రీకి తెలియదు, ఆ గర్భం మోస్తున్న స్త్రీ ఎవరో పురుషుడికి తెలియదు. ఇదంతా ఒక వైద్య శాస్త్రం, పిల్లలు లేని వాళ్ళకి ఒకవేళ పిల్లలు లేకపోతే పురుషుల్లో ఉన్నటువంటి ఆ కణాలు తీసుకోవడం, ఒక చిన్న చూపులో దాచడం, 5 నిమిషాల వ్యవధిలో మరలా మరొక స్త్రీలోకి ప్రవేశపెట్టడం, ప్రవేశపెట్టిన తర్వాత ఆమె ఆ ప్రవేశపెట్టిన తర్వాత గర్భాన్ని దాల్చడం, ఇతనికి బిడ్డను కనివ్వటం, ఇది వైద్య శాస్త్రంలో పురోగతి సంపాదించినటువంటి గొప్ప చరిత్ర. దీన్నే టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నారు. ఒకవేళ స్త్రీలోనే కాకుండా పురుషుల్లో లోపం ఉందనుకోండి, పురుషుల్లో లోపం ఉంటే ఇదే పద్ధతిలో మరొక పురుషుల్లోని తీసుకొచ్చి ఈమెలో క్లోనింగ్ చేయడం అనేది మొదలు పెడతారు, ఫలదీకరణం చేయడం అనేది మొదలు పెడతారు. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లల్ని కలడం అనేది ప్రపంచం తెలుసుకున్న ఒక గొప్ప విజ్ఞానం. ఒక విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు ప్రియులరా, పిల్లలు పుట్టాలంటే ఖచ్చితంగా పురుషుడు ఉండాలి, పిల్లలు పుట్టాలంటే ఖచ్చితంగా స్త్రీ ఉండాలి, స్త్రీ అయినా ఉండాలి పురుషుడైనా ఉండాలి. కానీ యేసుక్రీస్తు పుట్టుకు మాత్రం పురుషుడితో ప్రమేయం లేదు, పురుషుడితో సంబంధం లేదు, అప్పుడు మరియమ్మ అడుగుతుంది, ఈ డౌట్ ముందు మరియమ్మ అడిగింది. చూడండి ఒకసారి లూకా సువార్త, లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగని దానినే. పిల్లలు పుట్టాలంటే పురుషునితో ఖచ్చితంగా కాపురం చేయాలి కదా, పిల్లలు పుట్టాలంటే పురుషుడు ఉండాలి కదా, తండ్రి ఉండాలి కదా. నేను పురుషుణ్ణి ఎరగని దానినే. ఇది ఎలాగ సాధ్యం? హౌ ఈజ్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం? ఆయన దేవుడు నిరూపించుకోవాలి అంటే మానవ వైద్య శాస్త్రానికి అంతు చిక్కని ఒక జన్మ జరగాలి. మానవ వైద్య శాస్త్రానికి అంతు చిక్కని జన్మ జరగాలి. తెలుసా, ఈరోజు ఏ వస్తువును తయారు చేయాలన్నా సరే పదార్థం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏ శాస్త్రవేత్త తనకు అంతటి తాను పదార్థాన్ని చేసుకోలేడు. పదార్థం ఎవరిదే? దేవునిది కదా. ఈరోజు సెల్ ఫోన్లో చిన్న చిప్ వేస్తున్నాం, అదేంటి అనుకుంటున్నారు, మెమొరీ కార్డు అంటాం దాన్ని. ఈ మెమొరీ కార్డు ఎలా తయారవుతుందో తెలుసా మీకు? అదేనా ఆకాశం నుండి ఊడిపడిపోయింది అనుకుంటున్నారా? మెమొరీ కార్డు ఎలా తయారైందో తెలుసా? ఇసుకలో ఉన్నటువంటి అతి చిన్న మూలకాల్లో నుంచి ఇసుకలో ఉన్నటువంటి ఆ పదార్థాన్ని తీసి మెమొరీ కార్డు తయారు చేశారు. అంటే ఇసుకకి జ్ఞాపక శక్తి ఉంది,
పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంది. మీకు విషయం తెలుసా, పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంది అనడానికి ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నాయి. మెమోరీ కార్డ్ ఏంటి? పదార్థమేనది కదా, మెమోరీ కార్డ్ పదార్థం కదా, పదార్థం. ఈ కెమెరా ఉంది, నన్ను షూట్ చేస్తుంది, అందులో చిన్న మెమరీ కార్డు ఉంది. నేను మాట్లాడిన ఈ మాటలన్నీ కూడా, ఈ మాటలన్నీ కూడా మీరు వింటున్నారో మెమరీ కార్డు వింటుంది. అది మీరు మీ మెదడులో స్టోర్ చేసుకుంటున్నారో మెమరీ కార్డు దాంట్లో స్టోర్ చేసుకుంటుంది. నేను ఏది చెప్పానో యాజ్టీజ్గా మిమ్మల్ని చెప్పమన్నాం అనుకో, చెప్తారా? మన జ్ఞాపక శక్తి ఎంత తెలుసా? పొద్దున్న ఏ కూర వండుకున్నాం అన్నాం అనుకో, అరగంట సేపు ఎత్తుక్కుంటాం మళ్ళీ. నిన్న ఏ కూర అమ్మన్నావు అనుకో, పోగండి ఎత్తుక్కుంటాం. పోయిన వారం ఏ సబ్జెక్ట్ చెప్పామన్నావు అనుకో, పుస్తకాలు తిరిగేస్తాం రాసుకున్న వాళ్ళైతే. పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంది. మనిషి తయారు చేయాలంటే ప్రతి దానికి ప్రత్యేకించి పదార్థం తీసుకోవాలి. ఈరోజు క్లోనింగ్ చేయాలన్నా, వైద్య శాస్త్రంలో టెస్ట్ బేబీ రావాలన్నా సరే, ఒక పురుషుల్లో ఉన్న పదార్థాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ దేవునికి పదార్థంతో పల్లేదు, దేవునికి పదార్థంతో పల్లేదు. ఎందుకో తెలుసా? ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. వండర్ఫుల్ పర్సన్, ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. ఆయన చెప్తూ మాట అంటాడు, యోహాను గారు బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు చెప్తూ మాట అంటాడు చూడండి, మత్తయి సువార్తలో, మత్తయి గారు రాసిన సువార్త తీశారా? 3వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకుని తరంచవద్దు. దేవుడు ఎలా అంటాడో తెలుసా? ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. తెలుసా, అందరూ చేసినట్లుగా దేవుడు చేశాడని కూడా సపోజ్ దేవుని ప్రత్యేకత ఏముంటది? అంతేనా? అందరూ చేసినట్లుగా దేవుడు చేశాడనుకో, దేవుని ప్రత్యేకత ఏముండదు. ఈరోజు శాస్త్రవేత్తల్ని సవాల్ వేస్తూ అడుగుతున్నామండి, ఎక్కడికో వెళ్ళవసరం లేదు, కంప్యూటర్ తయారు చేయవసరం లేదు, రాకెట్ తయారు చేయవసరం లేదు, గొప్ప గొప్ప అన్నీ తయారు చేయవసరం లేదండి. ఒక ఆకును తయారు చేయగలడా? చెట్టుకున్న ఒక ఆకును తయారు చేయగలడా? తయారు చేయగలడా? అది పిచ్చాకే, నీకు పనికిరాని ఆకే. పనికిరాని వాడు అని తెలియపరచడానికి ఒక గడ్డి పరక చూపిస్తావు, ఆ గడ్డి పరక నువ్వు తయారు చేసి చూపించమనండి. ఒక కంప్యూటర్కి చిన్న బుల్లి కంప్యూటర్ పుట్టేటట్టుగా చేయమనండి, చేయగలరా? ఒక రోబోకు చిన్న రోబో పుట్టేటట్లు చేయమనండి, చేయగలరా? లేదు. మనిషి తయారు చేసుకున్న ఏ వస్తువులో నుంచి అయినా సరే చిన్నది ఏదైనా పుట్టేటట్లుగా తయారు చేయగలరా? తయారు చేయలేడు. అలానిది దేవుడు భూమి మీదకి మొట్టమొదట నేల మట్టితో నరు నిర్మాణం చేసి అతని యొక్క దేహములోనికి, అతని యొక్క శరీరములోనికి పరలోకము నుండి ఆత్మను పంపించాడు. ప్రియమైన వాళ్ళారా, మీరు బాగా వినాలి, పరలోకం నుండి ఆత్మను పంపించాడు. ఇక పరలోకము నుండి ఆదాము అనే ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో, ఇలా ఆత్మ అనేది మనుషులు అందరికీ విస్తరించిపోయింది. అలాగా మనం అందరం ఆదాములోంచి వచ్చిన వాళ్ళమే, కానీ యేసుక్రీస్తు మరలా ఆయన పరలోకము నుండే తల్లి గర్భమైనటువంటి మరియమ్మలోకి వచ్చాడండి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి? మొదటి మనుషుడైన ఆదాము వచ్చాడు,
ఆదాము తర్వాత మరలా పరలోకము నుండి తల్లి గర్భములోనికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన యేసు ప్రభువారు. అర్థమవుతుందా? లేదండి, ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్, ఇది తప్పు అంటావా? అయితే మొదటి మనుషుడైన ఆదాము యొక్క ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భౌతికమైనటువంటి ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? నీ కెమెరాలకు చిక్కుతుందా? ఏ కెమెరాకైనా చిక్కేదా ఆత్మ? ఈ దేహంలోనికి ఆత్మ ఎలాగొచ్చింది? ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ మానవ శాస్త్రం చెప్పలేదు. మొదటి మనుష్యుడైనటువంటి ఆదాము యొక్క ఆత్మ పరలోకము నుండి వస్తే రెండవ మనుష్యుడైన యేసుక్రీస్తు యొక్క ఆత్మ కూడా పరలోకము నుండే వచ్చింది. మనందరం మొదటి మనుష్యుడి యొక్క ఆత్మను పంచుకుని, మొదటి మనుషులైన ఆత్మను పంచుకుని ఈరోజు భూమి మీద జనాభాగా విస్తరించాము. కానీ యేసుక్రీస్తు మనలాంటి వాడు కాదు ప్రియమైన వాళ్ళరా. ఇదిగో కన్యక గర్భవతి కుమారుణ్ణి కంటుంది, కంటుంది. ఒక పవిత్రురాలు, ఒక పరిశుద్ధురాలు, పురుషుణ్ణి ఎరగనటువంటి ఒక స్త్రీ, దావీదు వంశంలో పుట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి గర్భములోనికి సాక్షాత్తు దైవ కుమారుడు భూమి మీదకి రావాలి. మానవ ఆకారాన్ని నిర్మించడానికి ఒక గర్భం అవసరము కనుక మరియమ్మ గర్భాన్ని ఎంచుకున్నాడు దేవుడు. మీరు బాగా విన్నారా? ఎవరిని ఎంచుకున్నాడు? మరియమ్మ గర్భాన్ని ఎంచుకున్నాడు. అర్థమైందా? మానవ ఆకారాన్ని నిర్మించడానికి భూగర్భమును ఎంచుకున్న దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి మరియమ్మ గర్భాన్ని ఎంచుకున్నాడు. మీకు అర్థం కావాలి. అదే చెప్తాడు, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కన్నును. మరి ఈయన ఎక్కడి నుండి వచ్చాడు? ఈ వైద్య శాస్త్రానికి అంతు చిక్కుతుందా? ఇది అంతు చిక్కదు. నిజం, యేసుక్రీస్తు పరలోకముండి వచ్చిన నాథుడు. చూడండి, ఒక మార్చి చూపిస్తాను. ఎలా వచ్చాడు చూడండి ఒకసారి, ఏ విధంగా వచ్చాడు చూపిస్తాను. పిలిపిలికి రాసిన పత్రిక, పిలిపిలికి రాసిన పత్రిక తీశారా? 2:10 పిలిపిలికి రాసిన పత్రిక 2:6 చూద్దాం. 5:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఏ మనస్సు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు. కానీ మనుషుని పోలికగా పుట్టి, ఎలా పుట్టాడట? దేవునితో సమానుడు, దేవునితో సమానుడు. అలాంటి సమానుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే, నిజంగా ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఇప్పుడు వీరబాబు కొడుకు ఉన్నాడు, ఉదాహరణ చెప్తున్నా, వాడు పుట్టోడు. ఇప్పుడు వాళ్ళ నాన్న ఆ అబ్బాయిని ఎత్తుకోవాలండి. వీరబాబు కొడుకు, వీరబాబు వాళ్ళ అబ్బాయిని ఎత్తుకోవాలి. ఎత్తుకోవాలంటే వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, ఒరే పైకి ఎక్కర్రా ఎత్తుకుంటానంటాడా, పైకి ఎక్కర్రా ఎత్తుకుంటానంటాడా? ఈయన చూస్తే ఎంత ఉంటాడు, ఆడు చూస్తే భూమిలోకి ఉంటాడు. పైకి ఎక్కర్రా ఎత్తుకుంటానంటాడా? అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? తండ్రి ఏం చేస్తాడు? వాడి యొక్క ఎత్తుకు వంగుతాడు. వాడి ఎత్తుకి వంగి ఏం చేస్తాడు? వాడిని ఎత్తుకుంటాడు. ఇది మనసులో పెట్టుకోండి. దేవుడు కూడా మనిషిని పరలోకానికి ఎగరమనలేదు, ఆ పరలోకము నుండి కిందకి దిగి వచ్చాడు. ఎవరో యేసుప్రభువు వారు.
పరలోకము నుండి కిందకు దిగి వచ్చాడు. ఎందుకు 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 చెప్పండి? ముదిని వచ్చి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. వీరబాబు కొడుకు వీరబాబుకి ఎంత ఇష్టమో పరలోకపు తండ్రికి కూడా మనం అంతే అంతే ఇష్టమండి. ఆ తండ్రి ఆ హైట్ నుంచి కిందకి ఎందుకు దిగి వచ్చాడు అంటే మన కోసం, మన కోసం. ఆ మధ్యకాలంలో రాశీ గారని, మన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సీఎం కింద రాశీ గారు చేశారండి. ఆ రాశీ గారు చేసిన టైంలో వరదలు వచ్చినాయి, భయంకరమైన వరదలు వచ్చినాయి. ఈ వరదలు వచ్చేసరికి రాశీ గారు వరద బాధితులను పరామర్శించడానికి వచ్చాడండి. వరదలు ఏ స్థాయిలో వచ్చిందో, వరదలు ఏ పరిస్థితుల్లో వచ్చిందో, ఎంత శాతంలో వరదలు వచ్చినాయో రాశీ గారు ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు పరామర్శించడానికి వచ్చాడండి. ఎలా వచ్చాడో తెలిసే సుడిగాలి పర్యటన అట. ఉదయం 11 గంటలకు ఫ్లైట్ ఎక్కాడు, మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ ఇంటికాడ ఉన్నాడు. ఎక్కడి నుంచి చూశాడు? ఫ్లైట్లో చూశాడు. కిందకి దిగలేదు, కింద పెట్టలేదు కాలైన. అసలు దగ్గర ఉన్నదే సరిగ్గా కనబడదు ఆయనకి, రాశీ గారికి కదా ముసలోడు. ఆకాశం నుండి చూస్తే ఎంత నష్టం జరిగిందో తెలుస్తుందా రాశీకి? చెప్పండి, ఎంత నష్టం జరిగిందో తెలియాలి అంటే మన ఇంటి పక్కన గుడిసె ఉండాలంటే ఆయనకి. మన ఇంటి పక్కన గుడిసె ఉందనుకో, ఆ గుడిసెలో నీళ్ళు వచ్చేసినాయి అనుకో, భేదరికంతో విపరీతంగా మన కూలి పనికి వెళ్ళి ఆ కూలి పని తీసుకొచ్చిన తర్వాత ఆ పనికి వచ్చినటువంటి డబ్బు అంతా కూడా మునిగిపోతే, బట్టలు మునిగిపోతే, తినడానికి తిండి లేకపోతే, ఎన్నో రోజుల నుంచి తినడానికి కూడా కనీసం నీళ్ళు లేకపోతే, అప్పుడు తెలుస్తుంది మన బాధ ఏంటో. అర్థమైందా? యేసుక్రీస్తు మనలను పరలోకం నుండే చూసి మన పరిస్థితిని అంచేయచ్చు కదా, వేసేయచ్చు కదా, పరలోకం నుండే చూసి అంచనేయచ్చు కదా. మన దగ్గర దిగి రావడం ఎందుకు? మన దగ్గర దిగి రావడం ఎందుకు? మనం ఏమైనా మంచోళమా? కొన్ని దిగి వచ్చిన తర్వాత ఏమైనా చోటెత్తామా ఆయనకి? దిగి వచ్చిన తర్వాత ఆయన మీద ఎప్పుడైనా సరే కనీసం యావయ్యా అందరికీ రొట్టు ముక్కలు పంచిపెట్టావు కదా, నువ్వు తిన్నావని అడిగామా? మనకి అంత స్వార్థం అండి. మన కోసం ఆలోచించడానికే సమయం సరిపోదు, మరి దేవుని కోసం ఆలోచించే సమయం ఉంటుందా మనకి? చెప్పండి. మన బాధలు, మన కష్టాలు, మన ఉపద్రవాలు మన కోసం మనం ఆలోచించుకోవడానికే 24 గంటలు సరిపోతలేదు, ఇక దేవుని కోసం ఆలోచించడం ఏంటండి అంటావు కదా. ఆ పరలోకంలో శ్రీమంతుడైనటువంటి ఆ మహానుభావుడు శాశ్వతమైనటువంటి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి తల్లి అయినటువంటి మరియమ్మ గర్భంలోకి వచ్చినప్పుడు ఆయన ఎలా పుట్టాడో తెలుసా మీకు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఆయన పుట్టుక కోసం ఎప్పుడైనా ఆలోచించారా? మనం పుడుతున్నప్పుడు మన అమ్మమ్మ ఉండొచ్చు, మన బంధువులు ఉండొచ్చు, మన వాళ్ళు ఉండొచ్చు, మన అమ్మని తీసుకువెళ్ళి ఇంటికాడ పురుడేయొచ్చు, మన అమ్మకి ఏ లోటు లేకుండా జాగ్రత్తగా ఆమెను జాగ్రత్తగా తీసుకెళ్ళి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు పుట్టుక అలా జరగలేదండి. అలా జరగలేదు. బైబిల్లో మాట ఉంటుందండి, శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనతో నువ్వు అన్నాడండి బైబిల్లో. శరీరం ఎప్పుడు శరీరం ఎప్పుడు వస్తుందో తెలుసా? తల్లి గర్భంలో ప్రవేశించిన వెంటనే శరీరం అనేది అప్లై అయిపోతుంది. 1 నెల, 2 నెల, 3 నెల, 4 నెల, 5 నెల, 6 నెల, 7 నెల, 9 నెల వరకు కూడా తల్లి గర్భంలో శరీరం నిర్మాణం అవుతున్నప్పుడు, ఆ గర్భంలో శిశు ఉన్నప్పుడు తల్లి ప్రయాణం ప్రారంభిస్తే, నడక ప్రారంభిస్తే లోపలున్న శిశువు ఎంత నలిగిపోతాడండి, ఎంత నలిగిపోతాడు, ఎంత నలిగిపోతాడు చెప్పండి. లోపల ఆ చిన్న గదిలో, ఆ చిన్న సంచిలో,
ఆ చిన్న సంచిలో ఎంత నలిగిపోయి ఉంటాడు చెప్పండి యేసుక్రీస్తు. నిజం, గర్భవతిగా ఉన్నప్పుడు డాక్టర్లు చెప్తారు ఏమన్నా తెలుసా, అమ్మా మానసికంగా ఎటువంటి పరిస్థితుల్లో బాధపడక తల్లి అంటారు. మానసికంగా బాధపడతంటే తల్లి పక్క నుండి ఏం చేస్తుందో తెలుసా, ధైర్యం చెప్తుంది, అమ్మా నేను ఉన్నానరా నీకెందుకు, నాన్నగారు వస్తారు, నాన్నగారు చెప్తారు, అమ్మా నేను ఉన్నానరా, నువ్వేం బాధపడక, ఎంచోపురా ఎంచోపు. స్త్రీకి దేవుడు ఇచ్చినటువంటి చిన్న శాపం వలన ఆమె ప్రసవవేదన అనుభవిస్తుంది. అలా ప్రసవవేదన అనుభవించిన తర్వాత 12 బిడ్డను కంటారా నువ్వు, ఆ బిడ్డ యొక్క కేరింతలు చూసిన వెంటనే ఆనందాన్ని పొందుతారా తల్లి? ప్రతి స్త్రీ జీవితంలో కూడా ఇది కామన్ రా అని తల్లి చెబుతున్నప్పుడు, తండ్రి చెబుతున్నప్పుడు, నా తల్లిదండ్రులు దగ్గర ఉన్నారన్న ధైర్యం ఉంటుంది కదండి. మరి అమ్మకు అది లేదండి, అది లేదు. ఆమె ఎంత బాధపడ్డదో తెలుసా, భర్త అనుమానించి వదిలేద్దాం అనుకున్నాడు అంటే ఈమెను ఎంతమంది అనుమానించుంటారు చెప్పండి, ఎంతమంది అనుమానించుంటారు. దేవుడు చేసేటువంటి ఒక గొప్ప కార్యాన్ని ఈ ప్రపంచం నమ్ముతుందా? దేవుడు చేసేటువంటి అద్భుతమైనటువంటి ఒక యుగ పురుషుని పుట్టుకకు హర్షిస్తుందా? హర్షించినప్పుడు ఒక పక్క అవమానాలు, భర్త ఒక్కడే తీసుకెళ్తున్నాడు, భర్త ఒక్కడే తీసుకెళ్తున్నాడు. నిజంగా యేసేపుకి పాదాభివందనం చేయాలండి భర్త. మరియమ్మను ఎడబాయలేదండి, మరియమ్మను ఎడబాయలేదు. తల్లి తన అయ్యాడు, మంత్రసాని తన అయ్యాడు, తల్లి తన అయ్యాడు, అయ్యి భర్త ఓదార్పుతో తీసుకెళ్తున్నప్పుడు మరియమ్మ తల్లికి తల్లి లేదా, మరియమ్మ తల్లికి తండ్రి లేడా? నిండు గర్భిణీగా ఉన్న ఆ స్త్రీని ప్రయాణం చేస్తుంది అంటే ఎందుకు ఎవరు ఆపలేదు అంటే, ఎందుకు ఆపలేదంటే కాకుల్లో పొడిసేశారు ప్రేమైన దేవుని పిల్లరా. ఈ విషయం మనకు తెలుసా? మనకేం తెలుసు అంటే క్రీస్తు జన్మించాడు, క్రీస్తు జన్మించాడు. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు జన్మించాడు సంతోషం, కానీ మరియ కొంత దేవుడు చేయబోతున్న ఒక అద్భుతాన్ని నమ్మనప్పుడు దేవునికి ఉందా, దేవునికి సంతోషం ఉందా? ఒక సూచన, వైద్య శాస్త్రానికి అందనటువంటి ఒక అద్భుతం